హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. ఈ యొక్క వీడియోలో మనం జీరో ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఆ బిజినెస్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్స్, ఆ బిజినెస్ ఐడియా ఏంటి, ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన థింగ్స్ ఏంటివి, ఆ బిజినెస్ నుంచి రిజల్ట్స్ పొందడానికి ఎన్ని రోజులు పడుతుంది, అండ్ ఆ బిజినెస్ యొక్క ఎర్నింగ్ పొటెన్షియాలిటీ ఎంత, ఆ బిజినెస్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనే దాంతో పాటు ఆ బిజినెస్ కావాల్సిన రిసోర్సెస్ అండ్ టూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. ఈ యొక్క వీడియో లాస్ట్లో నేను మీకు సర్ప్రైజింగ్ బోనస్ అనేది ప్రొవైడ్ చేసిన ఈ బోనస్ గురించి తెలుసుకుని ఆ బోనస్ని ఎలా వాడాలని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. మీకు కంప్లీట్గా అర్థమైతేనే దాన్ని ఎలా వాడాలో అర్థమవుతుంది. సో ఫస్ట్ మనకు ఈ బిజినెస్ని వాడడానికి అసలు ఈ బిజినెస్ ఏంటి అనేది చూద్దాం. ఈ బిజినెస్ ఏంటంటే డిజిటల్ వెడ్డింగ్ కార్డ్ డిజైన్. సో ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ తీసుకున్నా అంటే ఒక వెడ్డింగ్ అనేది కార్డ్ అనేది మన రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ తప్ప మ్యాక్సిమం మన ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి అందరికీ వాట్సాప్లో ఆర్డర్ స్టేటస్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. సో అందువల్ల ఇప్పుడు ఆన్లైన్లో డిజిటల్ ఇన్విటేషన్ కార్డ్స్కి డిమాండ్ అనేది పెరిగింది. దాంట్లో యూనిక్నెస్ అనేది కోరుకుంటారు, జస్ట్ కంటెంట్ ఒకటి కాకుండా దాంట్లో ఒక యూనిక్నెస్. సో దానికోసం మనం ఇక్కడ క్యారికేచర్ వెడ్డింగ్ కార్డ్స్ అనేది డిజైన్ చేసి దాని ద్వారా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటున్నాం. సో ఈ యొక్క క్యారికేచర్ డిజైన్స్ ఏంటంటే మనకు లైక్ బ్రైడ్ అండ్ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు యొక్క ఫోటోస్ని ఒక కార్డునైజ్ చేసేసి దాంట్లో వెడ్డింగ్ కార్డ్ డీటెయిల్స్ అనేవి, వెడ్డింగ్ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఇది యూనిక్నెస్ అనేది అండ్ ట్రెండింగ్లో ఉంది. సో ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సింది క్యారికేచర్ ఆర్టిస్ట్, ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫైవర్ అకౌంట్ అండ్ క్రెడిట్ కార్డు. ఫస్ట్ మనం ఈ బిజినెస్ నుంచి రిజల్ట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం. ఈ బిజినెస్ నుంచి రిజల్ట్ రావడానికి లైక్ 2 మంత్స్ అనే టైం పడుతుంది. ఈ యొక్క టైం డ్యూరేషన్ అనేది మీరు పోస్ట్ చేసే కన్సిస్టెన్సీ బట్టి ఉంటుంది. మీరు రెగ్యులర్గా పోస్ట్ చేసే రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలానే ఈ యొక్క టైం డ్యూరేషన్ అనేది మీరు ఎటువంటి టైప్స్ ఆఫ్ పోస్ట్ అనేది చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అండ్ స్టోరీస్ అనేది ఎక్కువ రీచ్ ఉంటుంది నార్మల్ పోస్ట్ కంటే. మీరు ఎక్కువగా రీల్స్ అండ్ స్టోరీస్ పోస్ట్ చేస్తే మీకు రీచ్ ఎక్కువ ఉంటుంది, రిజల్ట్స్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనం ఈ యొక్క బిజినెస్ యొక్క ఎర్నింగ్ పొటెన్షియాలిటీ తీసుకుంటే మనకు అరౌండ్ $400 to $450 అనేది మేము మంత్లీ ఎర్న్ చేసుకోవచ్చు. దీని బ్రేక్డౌన్ అసలు ఎందుకు పాసిబుల్లో చూద్దాం. క్యారికేచర్ ఆర్టిస్ట్ ఫైవర్లో మనకు $5 to $10 దొరుకుతారు. అండ్ ప్రజెంట్ ఉండే ట్రెండ్ ప్రకారం ఈ డిజిటల్ ఇన్విటేషన్ కార్డ్కి బయట పీపుల్ $20 to $30 అనేది ఈజీగా పే చేస్తున్నారు. సో దీని యొక్క మార్జిన్ అనేది చూసుకుంటే మీకు $15 to $20 పర్ ఆర్డర్ అనేది మీకు దొరుకుతుంది. సో మీకు రీచ్ అనేది పెరిగేసి డైలీ ఒక ఆర్డర్ వచ్చినా మీకు మంత్లీ $300 to $450 అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో దానికోసం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఫైవర్లో వీళ్ళు టాప్ క్యారికేచర్ ఆర్టిస్టులు, వీళ్ళు ఛార్జ్ చేసే ప్రైజు $5. సో $5లో మీకు క్యారికేచర్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దీని ద్వారా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సిన, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఫస్ట్ బెస్ట్ ప్రైస్లో దొరికే క్యారికేచర్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆ తర్వాత మీరు మీ యొక్క సర్వీస్ని ఎంత అమౌంట్లో సెల్ చేయాలనుకుంటున్నారు అనేది ఫిక్స్ చేసుకోవడం, ఆ తర్వాత మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ని పెంచుకుని వచ్చిన ఆర్డర్స్ని పర్ఫెక్ట్ టైంలో డెలివరీ చేయడం, కస్టమర్ నుంచి ఆర్డర్స్ పొందడానికి మీరు చేయాల్సిన థింగ్స్ని లైక్ ప్రాపర్గా కస్టమర్ హ్యాండింగ్ తెలుసుకోవడం. ఫస్ట్ మనం క్యారికేచర్ ఆర్టిస్ట్ హైరింగ్ గురించి తెలుసుకుందాం. క్యారికేచర్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకోవడానికి మనకు ఆన్లైన్లో ఉన్న బెస్ట్ ఫ్రీలాన్సింగ్ సైట్ ఫైవర్ అండ్ అప్వర్క్. నా సజెషన్ అండ్ రికమెండెడ్ అంటే ఫైవర్ ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే ఫైవర్ అనేది ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఫైవర్లో ఫ్రీలాన్సర్స్ కూలో దొరుకుతారు అండ్ ఫైవర్లో మీకు ఫ్రీలాన్సర్స్ మీద కంట్రోల్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు వర్క్ వాళ్ళు సరిగా వర్క్ చేయకుంటే మీరు రేటింగ్ తక్కువ ఇస్తారనే ఒక ఫియర్తో వాళ్ళు పర్ఫెక్ట్గా టైం టు టైం వర్క్ డెలివరీ చేస్తారు అండ్ క్వాలిటీ వర్క్ అనేది డెలివరీ చేస్తారు. సో మీకు ఫైవర్ అకౌంట్ అనేది లేదంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఫైవర్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి వీడియో ప్రొవైడ్ చేస్తే ఆ వీడియోని చూసి మీరు ఫైవర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఫైవర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క సర్వీస్ యొక్క ప్రైస్ మెన్షన్ చేసుకోవాలి అండ్ డిసైడ్ చేసుకోవాలి. సో దీంట్లో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి థింగ్ ఏంటంటే మీ సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడైనా డబల్ ఉండాలి. సెల్లింగ్ ప్రైస్ అనేది డబల్ బయింగ్ ప్రైస్ ఉండాలి, ఎందుకు అనేది చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్యారికేచర్ ఆర్టిస్టు ఒక పర్సన్ యొక్క క్యారికేచర్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి $10 తీసుకుంటే
మీరు $20 అనేది మీ యొక్క కస్టమర్ నుంచి ఛార్జ్ చేయొచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు 50% మార్జిన్ ఉంటుంది. మీరు యాడ్స్ మీద అమౌంట్ స్పెండ్ చేసినా మీకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వన్స్ మీరు ప్రైజ్ అనేది డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ మెథడ్ సెటప్ చేసుకోవాలి. సో పేమెంట్ మెథడ్ ఎందుకు సెటప్ చేసుకోవాలంటే, మీరు మీ కస్టమర్ నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు క్యారీ క్యాచర్ ఆర్టిస్ట్కి పే చేయడానికి ఫైబర్లో క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ అనేది యూజ్ చేయాలి. ఇండియన్ గవర్నమెంట్ అనేది ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేది అవాయిడ్ చేయడానికి మన యొక్క యాక్చువల్ కార్డ్స్లో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది ఎనేబుల్ లేదు. సో మీ యొక్క కార్డుకి డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డులో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది ఎనేబుల్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ దానికోసం మీరు మీ బ్యాంక్ వెళ్ళేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు మీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు. వన్స్ మీ పేమెంట్ మెథడ్ అనేది ఎనేబుల్ అయిన తర్వాత మీరు కస్టమర్ నుంచి పేమెంట్ అనేది రిసీవ్ చేసుకోవడానికి ఫోన్పే లేదా బిజినెస్ లైక్ పేటిఎం బిజినెస్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు పర్సనల్ అకౌంట్లో ఇది యూజ్ చేశారంటే ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేయడం కష్టం అవుతుంది. సో దానివల్ల మీరు పేటిఎం లేదా ఫోన్పే బిజినెస్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం. ఏ ఆన్లైన్ బిజినెస్ అయినా సక్సెస్ఫుల్ కావాలంటే ఫాలోయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫాలోయర్స్ పెంచుకోవడానికి మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది రెగ్యులర్గా పోస్ట్ చేయడం. మీరు రెగ్యులర్గా పోస్ట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ట్రిగ్గర్ అయ్యే ఆల్గోరిథం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాని ద్వారా మీకు ఎక్కువ ఆర్డర్స్ రావడం, రీచ్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా పోస్ట్ చేయడంతో పాటు పాపులారిటీ అండ్ ట్రెండింగ్ అండ్ వైరల్ అయ్యే పోస్ట్ చేయాలి. దాంట్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే సెలబ్రిటీ కపుల్ పోస్ట్ చేస్తే లైక్ వాళ్ళ కపుల్ పిక్స్ పోస్ట్ చేయడం, వాళ్ళ క్యారెక్టర్ చేస్తారు. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే ఓ $20 సెలబ్రిటీ కపుల్స్ది క్యారికేచర్ క్రియేట్ చేసి దాన్ని మీ యొక్క పేజ్లో పబ్లిష్ చేసి దాని ద్వారా మీరు రీచ్ అనేది పెంచుకోవచ్చు. దాంతోపాటు న్యూలీ మ్యారేజ్ అయ్యే కపుల్కి వాళ్ళకు న్యూ మ్యారేజ్ లైఫ్ గురించి ఒక పోస్ట్ లైక్ ఇష్యూస్ ఏం వస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే పోస్ట్ చేయడం, ఒక పార్ట్నర్తో రిలేషన్షిప్ ఎలా బిల్డ్ చేసుకోవాలని దాని మీద పోస్ట్ చేయడం ద్వారా కొత్త కపుల్స్ని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళకు వెడ్డింగ్ కార్డ్స్ సెల్ చేయొచ్చు. సో మీరు ఈ విధంగా కస్టమర్ని అట్రాక్ట్ చేసి ఆర్డర్స్ అనేది పొందే లైక్ రీచ్ పొందేసి ఆర్డర్స్ కోసం మెసేజ్ వచ్చేటప్పుడు ఫస్ట్ మీరు కస్టమర్ని కింద డిసైడ్ అవ్వాలి, లైక్ కస్టమర్ని ట్రీట్ చేయాలి. సో ఒక బిజినెస్ యొక్క సక్సెస్ అనేది కస్టమర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ మీద మెజర్మెంట్ ఉంటుంది. సో కస్టమర్ వచ్చినప్పుడు మీరు వాళ్ళు హ్యాండిల్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే ఎప్పుడు కస్టమర్ని మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ బై చేయమని బెగ్ చేయకండి. వచ్చిన వాళ్ళకు వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసుకుని వాళ్ళకు సజెషన్ ఇవ్వండి, మీ రిక్వైర్మెంట్ ఇది కాబట్టి మీకు ఇది తీసుకోవడం, లైక్ మీ బడ్జెట్ 1000 కాబట్టి మీకు ఈ క్యారికేచర్ కార్డ్ అనేది లైక్ మీ బడ్జెట్లో వస్తుంది బాగుంటుంది అని చెప్తే వాళ్ళు ఇక్కడ మీరు లైక్ వాళ్ళని డ్రాగ్ చేయడం లేదు పర్చేజ్ చేయడం. సో ఈజీగా వాళ్ళు పర్చేజ్ చేస్తారు. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు మీ యొక్క సర్వీస్ని సజెస్ట్ చేయండి. నెక్స్ట్ కస్టమర్ నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత ఫస్ట్ డ్రాప్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా డెలివరీ చేయండి. డెలివరీ చేయడం వల్ల కస్టమర్ యొక్క ఇంప్రెషన్ పెరుగుతుంది. ఆ తర్వాత మీరు సెకండ్ డ్రాఫ్ట్ కొద్దిగా లేట్ అయినా కస్టమర్ అనేది హ్యాపీ ఫీల్ అవుతారు, మీకు హైయెస్ట్ రేటింగ్ అనేది వస్తుంది. వన్స్ మీ యొక్క ఆర్డర్ అనేది కస్టమర్కి డెలివరీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వీడియో టెస్టిమోనియల్ కోసం అడగండి. వీడియో టెస్టిమోనల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కస్టమర్ నుంచి వీడియో టెస్టిమోనల్ వచ్చిందంటే నెక్స్ట్ మీరు ఆ వీడియోస్ని మీ రెగ్యులర్ పోస్ట్లో పెట్టచ్చు. ఆల్రెడీ కస్టమర్ నుంచి వీడియో టెస్టిమోనల్ ఉంది కాబట్టి దాని రీచ్ ఎక్కువ ఉంటుంది, ట్రస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ కొత్త ఆర్డర్స్ అనేవి వస్తాయి. కస్టమర్ నుంచి వీడియో టెస్టిమోనల్స్ పొందడానికి ఒక టెక్నిక్ ఏంటంటే లక్కీ కస్టమర్ కాంటెస్ట్ అనేవి పెట్టండి. బెస్ట్ వీడియో టెస్టిమోనల్ ప్రొవైడ్ చేసిన కస్టమర్ లో లక్కీ డ్రా తీసి సర్టెన్ అమౌంట్ అనేది ప్రైజ్ అమౌంట్ కింద ఇస్తామని అనౌన్స్ చేయండి. దీన్ని అనౌన్స్ చేసే ముందు అట్లీస్ట్ మీరు 10 ఆర్డర్స్ వచ్చే విధంగా చూసుకోండి. 10 ఆర్డర్స్ తర్వాత ఈ లక్కీ కాంటెస్ట్ అనేది రన్ చేయండి. సో ఈ విధంగా మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫైబర్ యూజ్ చేసి మీ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేయొచ్చు. ఈ టోటల్ బిజినెస్ ని రన్ చేయడానికి మీకు యూజ్ఫుల్ అయ్యే రిసోర్సెస్ అండ్ టూల్స్ ఏంటంటే ఫస్ట్ ది canva.com అండ్ సెకండ్ ది allhash.com. canva.com అనేది గ్రాఫిక్ డిజైనింగ్ టూల్. canva.com ద్వారా మీరు ఎటువంటి గ్రాఫిక్ డిజైన్ హైర్ చేసుకున్నా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ యూజ్ చేసుకుని మీరు రెగ్యులర్ గా మీ ఇన్స్టాగ్రామ్ కావాల్సిన పోస్ట్ అనేది క్రియేట్ చేసుకుని ఎక్కువ రీచ్ అనేది పొందొచ్చు. మీకు అమౌంట్ అనేది ఉందంటే canva.com ప్రో ఉన్నారంటే మీరు రెగ్యులర్గా వర్క్ చేసి లైక్ డిజైన్ చేసి ప్రతిరోజు పోస్ట్ చేయకుండా ఒక సర్టెన్ టైం పెట్టుకొని ఆ టైంలో అన్ని డిజైన్ చేసుకొని అన్ని
షెడ్యూల్ చేసుకోవచ్చు ఏ టైంలో పోస్ట్ చేయాలని. సో దీని ద్వారా మీ యొక్క వర్క్ అనేది కన్సిస్టెన్సీ ఉంటుంది, మీకు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు కంటెంట్ పోస్ట్ మీద. ఓన్లీ డైలీ ఇంత టైం లేదా వీక్లీ ఇంత టైం అనేది పెట్టేసి రెగ్యులర్గా పోస్ట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్ hashtag.com, మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ వైరల్ అవ్వాలంటే మనకు హ్యాష్ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ యొక్క పోస్ట్ రిలేటెడ్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ ఎక్కువ పాపులర్ ఉండే హ్యాష్ ట్యాగ్స్ తెలుసుకోవడానికి ఈ యొక్క టూల్ అనేది యూజ్ అవుతుంది. ఈ రెండు ఫ్రీ వర్షన్ ఉన్నాయి, ప్రీమియం వర్షన్ ఉన్నాయి. మీ దగ్గర బడ్జెట్ అండ్ ఇనిషియల్గా బిజినెస్ ఎలా రన్ అవుతుందో తెలుసుకోవడం కోసం ఫ్రీ వర్షన్స్ మాత్రమే యూజ్ చేయండి. సో ఈ విధంగా మీకు ఈ టూల్స్ యూజ్ చేసి మీ యొక్క బిజినెస్ అనేది సక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము స్టార్టింగ్లో డిస్కస్ చేసిన బోనస్ గిఫ్ట్ ఏంటంటే క్యారికేచర్ ఫ్రీలాన్సర్ లిస్ట్. నేను ఈ PDFలో టాప్ క్యారికేచర్ ఫ్రీలాన్సర్స్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను, మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి తక్కువ ప్రైస్లో మీకు సర్వీస్ ప్రొవైడ్ చేసేసాక మాట్లాడుకోవచ్చు. ఈ యొక్క లిస్ట్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్, దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.